ఇక హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన బైరి నరేష్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ చౌరస్తా నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అయ్యప్ప స్వాములు పోలీస్ స్టేషన్లో 2014 కాకతీయ యూనివర్సిటీలో ఇదేవిధంగా దేవులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తగిన బుద్ధి చెప్పారు భక్తులు. అయినా కూడా మళ్ళీ అయ్యప్ప స్వామిని కించపరిచే విధంగా మాట్లాడినందుకు తగిన బుద్ధి చెప్తామని అయ్యప్ప భక్తులు హెచ్చరించారు. నిందితుడు నరేష్పై పిడి యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో 2014 యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీలో ఇదే విధంగా నువ్వు మా దేవుళ్ళని కించపరిచి మాట్లాడితే ఆ రోజు నీకు పడితే పూజ చేసినాం, అది గుర్తు పెట్టుకో బైరి నరేష్, నీకు హెచ్చరిస్తున్నాం. మేము ఇవాళ మా హిందూ దేవుళ్ళని కించపరిచిన కాక మా అయ్యప్పని తిట్టినావు. మా దాదాపు ఇవాళ దేశంలో ఉన్న 20 కోట్ల మంది అయ్యప్ప భక్తుల్ని నువ్వు ఇవాళ కించపరిచి మాట్లాడినావు. బైరి నరేష్, బహిరంగ క్షమాపణ చెప్పు. ఈ ఇక్కడ హన్మకొండ నుంచి అయ్యప్ప దళ నుంచి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం ఇమీడియట్లీ బైరి నరేష్ ని 24 గంటల్లో రిమాండ్ చేయాలి, ఇతనిపై పీడి యాక్ట్ చేయాలి, లేకపోతే మాత్రం దీన్ని చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. స్వామి మన హన్మకొండ పోలీస్ స్టేషన్ వరకు ధర్నా చేశాము. అయ్యప్పల స్వాములు అందరం కూడా ఐక్యతతో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున రావడం మనందరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మన హిందూ ధర్మాన్ని, హిందూ మతంలో ఉన్న దేవతలను, అందులో అయ్యప్ప స్వామిని కించపరచడం, అతని జననం ఏంటి, అతని గురించి ఏంటి అని చెప్పి నీచంగా మాట్లాడిన బైరి నరేష్, నీకు 2014 ఒకసారి దేహశుద్ధి జరిగింది, మళ్ళీ ఇప్పుడు కూడా దైవం ఎప్పటికైనా ఎన్నటికైనా నేను వదిలిపెట్టదు, ఇప్పటికైనా కూడా తప్పకుండా అతని శిక్ష పడేలాగా ఆ యొక్క అయ్యప్ప స్వామిని తప్పకుండా చూసుకుంటాడు. మన గవర్నమెంట్ కూడా ఈ విషయాన్ని తప్పకుండా వదలకుండా మన హిందూ ధర్మాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఒకవేళ కనుక అతనికి కనుక శిక్ష పడకపోతే ఈ అయ్యప్ప స్వాములు ఎవరు కూడా నిన్ను మాత్రం భూస్థాపితం చేస్తారు. ఇది సత్యం, ఇది ధర్మం, తప్పకుండా కాపాడాల్సిందే.